ఏంటి వీరసింహారెడ్డి కథ? వీరసింహారెడ్డి అంటే ఆ సినిమా ట్రైలర్లో ఏదైతే చూపించారో అది యాస్టీజ్గా వీరసింహారెడ్డి క్యారెక్టర్ చేసిన అదంతా కూడా సూపర్ ఉంది. నెక్స్ట్ లెవెల్లో ఫైట్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయి. బాలయ్యబాబు అడిగేస్తుంటే అసలు ఆ మాస్ బీజిఎమ్స్ కానీ నెక్స్ట్ లెవెల్. వీరసింహారెడ్డి క్యారెక్టరేషన్ టోప్. ఇంకో క్యారెక్టర్ ఉంది జయసింహారెడ్డి అని చెప్పేసి, ఆ జయసింహారెడ్డి క్యారెక్టర్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. సినిమా మాత్రం అదిరిపోయింది, కానీ మైనస్ అయినంత స్టోరీ లేదు. చెన్నకేశవరెడ్డి సినిమా చూసినట్టు అనిపించింది, బేసిక్లీ చెన్నకేశవరెడ్డి 2.0 అనిపించింది. స్టోరీ లేకపోతే ఎవరున్నా సరే సినిమా ఆడదు. మ్యూజిక్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ అల్టిమేట్. బాలయ్య తోపు చించబడేశాడు, కాకపోతే కొంచెం సినిమా చెన్నకేశవరెడ్డిలో అనిపించింది, ఆ ఫ్లేవర్లో అనిపించింది, కొంచెం రొటీన్గా అనిపించింది. కాకపోతే బాలయ్య ప్రెజెన్స్ కానీ ఇదంతా మైండ్ బ్లోయింగ్. అసలు ఆ విషయంలో కమెంట్ చేయాలి, కమెండబుల్ జాబ్ అసలు గోపిచంద్ మల్లేని గారిది. సో ఫైనల్గా చెప్పాలి అంటే ఈ సినిమా ఫ్యాన్స్కి ఫుల్ ఫీస్ట్, పండగ చేసుకుంటారు సంక్రాంతికి ఫ్యాన్స్ అందరు, బాలయ్యబాబు ఫ్యాన్స్. కాబట్టి నార్మల్ జనాల పరిస్థితి ఏంటనేది ఆలోచించాలి, ఎందుకంటే సినిమాలో కొన్ని సీన్స్ మరీ ఓవర్గా ఉంటాయి. కాకపోతే బాలయ్యబాబు చేశారు కాబట్టి అవి ఓవర్గా అనిపించవేమో, మరి జనరల్ ఆడియన్స్ దాన్ని ఎట్లా తీసుకుంటారు అనేది చూడాలి. ఒక సీన్ ఉంటుంది బాలయ్యబాబు కొడితే కారు ఎగిరి వెనక్కి పడి వెనక్కి వెళ్ళిపోవడం, అలాగా అది అలా అనిపిస్తుంది. కానీ మిగతా కొన్ని సీన్స్ అయితే ఎలివేషన్స్ అదిరిపోయినాయి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒకటే చెప్తాను ఫైనల్గా, సింహ, లెజెండ్, అఖండ వీటికి డైరెక్టర్ బోయపాటి, ఈ సినిమాకి కాదు, అంతే తేడా అది.